తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సీఎం కేసీఆర్ గారైతే మరో శుభవార్తను అందిస్తున్నారు. దాంతో పాటు డబ్బులను కూడా పంపిణీ చేస్తున్నారు అన్నమాట. 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అయితే వర్తింపజేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇది కేవలం మహిళలకు మాత్రమే వర్తింపజేస్తూ ఉన్నారు. 35 సంవత్సరాలు దాటిన మహిళలకైతే కేసీఆర్ గారు ఈ స్కీమ్ని అయితే తీసుకురాబోతూ ఉన్నారు. దాదాపుగా 3000 రూపాయల వరకు ఈ డబ్బుల్ని అయితే అందించబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. 35 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ 3000 రూపాయల పెన్షన్ రూపంలో అందిస్తూ ఉన్నారు. గృహావసరాల కోసం మనకి ఈ డబ్బుల్ని అయితే వినియోగించుకోవడానికి అయితే అందిస్తుంది గవర్నమెంట్. దాదాపుగా ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ వచ్చేసరికి 1100 నుంచి 1200 రూపాయల వరకు ఉంది. అదేవిధంగా ఇతరేతర వస్తువులు చూసుకున్నట్లయితే రోజువారీ ఖర్చుల నిమిత్తం రోజుకి 200 రూపాయలు చొప్పున కానీ చూస్తే నెలకు 6000 రూపాయలు ఖర్చు అవుతుంది. దానిలో భాగంగానే రేషన్ అనేది మనకి ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మరో 3000 రూపాయలు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క నిత్యావసరాలు అనేవి ప్రతి నెల ఖర్చులకు సరిపోతాయని ప్రభుత్వం భావించి నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది.